తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిక దేవుని నామములో ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అని ఆరాధనకు అందరిని కూడా ప్రేమతోనూ ఆహ్వానం తెలియజేస్తూ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలను దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన వారలరా, ఇటీ యొక్క ఆరాధనను మనము ప్రార్థనతోనూ ప్రారంభించుకుందాం. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మొదలుకొని సాయంకాలము మటుకు మాకు కావలసిన దినదీవెనలతో మమ్మల్ని తృప్తిపరిచి మా ప్రయాసమును మా ప్రయాణములన్నింటినీ నువ్వు సహాయము దయచేసి క్షేమముగాను నెమ్మదిని కలగజేసి ఇటు యొక్క ఆరాధనలో తిరిగి మేమందరము కుటుంబముగా కలిసి ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, దీవించడానికి నీవు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన విలువైన సమయం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇటు ఆధ్యాత్మికమైన ఆరాధనతోనూ మా విశ్వాసమును మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ఇటు ఆరాధన అంతట్లో మా ద్వారా, మా జీవితముల ద్వారా, మా కుటుంబ జీవితముల ద్వారా నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవునిని స్తుతించుదము, దేవునిని ఆరాధించుదము. మన కీర్తన పుస్తకంలో నుండి 129వ సంగీతము, శ్రీ రక్షాకుండు పుట్టేను. 129వ సంగీతము పాడుచు దేవునిని స్తుతించుదము. భారమంతయు మహిం పవచ్చే
నా శాంతి సంపద నను గ్రహించును. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళని జంబుగా సమీపమాయేను. ఆకాల మందు క్షేమము వ్యాపించుచుండును. ఆ దివ్యగానమందారు అలాగనే మన కీర్తన పుస్తకంలోనే 671వ కీర్తన, పరమాజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా అనే పాట పాడుతూ దేవునిని స్తుతించుదాము. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును. యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో అధికమైనా సొమ్మశిల్లక సాగి వెళ్ళెదను. నాతను శోధన అధికమైనా సొమ్మశిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుణ జయం శాంతి జలము చింత నడిపించును. పచ్చిక బయలులో పరుణ జయం శాంతి జలము చింత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును. యేసు చాలును. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అరులెల్లరూ నన్ను విడచినను. శరీరము కుల్లి కృపించినను. అరులెల్లరూ నన్ను విడచినను. శరీరము కుల్లి కృపించినను. హరించినంత ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినంత ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను. హల్లెలూయా.
హల్లెలూయా ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఇటు సాయంకాలపు ఆరాధన కొరకు మరి వాక్య భాగముగాను యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము చదువుగా విందము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువుబడిన వాక్యము దేవుడు మన వినికిడిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నీ నామంలో మేము ఇదిగో ఈ సాయంకాల సమయమున నీ వాక్యములో ఉన్న సత్యములను మర్మములను తెలుసుకున్నటకు ధ్యానించడానికి స్తుతించడానికి ఆరాధించడానికి నీ వాక్యానుసారముగా జీవితాన్ని అవలంబించుకొనడానికి నువ్వు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యముతో మాతో మాట్లాడి మా జీవితముకు కావలసిన నీ యొక్క జీవమును కలగజేసి మా జీవితాలను మా కుటుంబ జీవితాలను నూతనపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇటు గొప్ప అవకాశమును దేవుడు ఉత్తమైన రక్షణను చిత్తమును కృపను ఆశీర్వదించిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మరి అదేవిధముగా మరి ఇటు అవకాశం ఇచ్చిన మన స్థానిక సంఘ కాపరికిని, సహాయ కాపురికిని, మరి గురువులకును, నాయకులకును, సేవకులకును, విశ్వాసులకును అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములను అందజేస్తున్నాను. ప్రియమైన వారలరా, ఇటువంటి సాయంకాల సమయమున దేవుని ఆరాధించుటకును మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఈ ఆధ్యాత్మికమైన ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములను దీవెనలను అందిస్తూ, అతిశయించుట అనేది ఈరోజు వాక్య ధ్యానాంశముగాను మనము ధ్యానించే వారిగా ఉంటున్నాం. అతిశయము, టు బి బోస్టింగ్ ఆన్, దేనిని గురించి అతిశయించడము అనేది పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు బోధిస్తున్నది. 24వ వచనంలో చూస్తే, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములను జరుగుంచుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన యందు అతిశయించాలి, దేవుని యందే మనము అతిశయించువారిగా ఉండాలి. దేవునిని ఎరుగటలో, దేవునిని తెలుసుకుటలో మరి అతిశయించువారిగా ఉండాలి అని మరి యెర్మీయా గ్రంథంలో సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం 23వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రాముఖ్యముగా మూడు విషయములు గమనిస్తాము. యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 9వ అధ్యాయము 23వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే మనం గమనిస్తే మూడు ప్రాముఖ్యమైన విషయంలో మనం గమనిస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జ్ఞానమును గురించి అతిశయమును, రెండది శౌర్యమును బట్టి బలమును బట్టి అతిశయమును, అధికారమును బట్టి అతిశయము, మూడోది ఐశ్వర్యమును బట్టి అతిశయము.
Number one, it is boasting on upon wisdom, boasting on power and boasting on riches. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క విషయములను అతిశయము శాశ్వతమైనదిగా మనము ఎప్పుడూ కూడా కనిపించదు. ఎందుకు అంటే దేవుని యొక్క దేవునిలో అతిశయం ఎప్పుడైతే పొందుకుంటామో ఇవన్నీ కూడా మనకు లభించేదిగా ఉంటుంది. అందుకోసము చాలా మటుకు చాలా సందర్భంలో మనము మనుషులతో సంభాషణ చేస్తున్నప్పుడు, మనుషులతో ఎప్పుడైతే మనము ఫెలోషిప్ చేసినప్పుడు, ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వారిని ఈ యొక్క సందర్భంలో అతిశయించే వారిగా ఉంటారు. కొందరు వారి జ్ఞానమును బట్టి అతిశయించే వారిగా ఉంటారు, కొందరు వారి అధికారమును బట్టి అతిశయమును చూచేవారిగా ఉంటాము, అదేవిధంగా కొందరు వారి యొక్క ధనమును ఐశ్వర్యమును బట్టి అతిశయించే వారిగా ఉంటాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ విషయంలో చాలా మటుకు మనం చూస్తే జ్ఞానమును బట్టి అతిశయం, చాలా మటుకు అంటాం వీరు చాలా జ్ఞానవంతులు, వీరు చదవని పుస్తకం అంటూ ఏది లేదు, వీరు చాలా గొప్పగా చదివి చాలా చాలా గొప్పగా మరి మేధావి కలిగిన వారు, గొప్ప గొప్ప ప్రైజులు సంపాదించుకున్న వారు, గొప్ప మరి తెలియని వారు, ఇతనికి ఒక విషయం ఈ విషయము తెలియదంటూ ఏది కూడా లేదు, సమస్తము ఈయన చదివినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకోసం చాలా మటుకి సమ్మే హైలీ ఇంటలెక్చువల్, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చదివిన గొప్ప జ్ఞానవంతులన కావచ్చు అని అతిశయించు వారిగా ఉంటారు. కానీ ప్రియమైన వారు, ఇక్కడ ఇవి విజ్డమ్ గురించి అతిశయం, నాకే సమస్తము తెలుసు, నాకే సమస్తము తెలిసే ఉన్నది కాబట్టి నేనే మరి ఎవ్వరికి కూడా ఏమీ తెలియదు అనే అహంకారము కలిగే వారిగా ఉంటుంది. రెండో విషయముగా మనం చూస్తే అక్కడ శక్తి కలిగవారు, కొందరు బలమును, వారి శారీరకమైన బలమున గురించి, శారీరకమైన శౌర్యమును గురించి వారు అతిశయించే వారిగా ఉంటారు. కొందరేమో వారికి ఉన్న అధికారమును బట్టి, నాయకత్వమును బట్టి వారు, నేను ఈ నాయకత్వమును పొందుకున్నాను, నేను ఈ బలమును పొందుకున్నాను, నేను దీని యందు అతిశయిస్తున్నాను అనే ఆలోచన వారు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొందరు వారి యొక్క నాయకత్వమును, వారి యొక్క పవర్ను బట్టి, వారి యొక్క పొజిషన్ని బట్టి, వారి లీడర్షిప్ను బట్టి, వారి యొక్క శారీరకమైన బలమును బట్టి అతిశయించే వారిగా ఉంటా ఉంటారు. మూడో విషయంగా మనం చూసినట్లయితే కొందరు వారి ధనమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, ఈ లోకము కన్నా గొప్ప ఐశ్వర్యం మా దగ్గరనే ఉన్నది అనే సంతోషమును మరి వారిలో కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ మూడు విషయములలో, ఈ మూడు భాగములలో మనం చూసినట్లయితే ఇది ఎవరికి కూడా ఉపయోగము ఉండేటట్టు లేని వారిగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా మటుకు వారు సొంతంగా, అందుకోసము యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ చాలా చక్కగా మనం చూస్తూ ఉంటాం. రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనంలో చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు దంభమును తండ్రి వలన పుట్టినది కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియమైన వారలారా, లోకము దాని యొక్క ఆశయు ఒకనాడు గతించిపోయే సమయము రానే ఉంటుంది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము ఏమై ఉంటాడంట, నిలుచును అంటాడు, నిలిచి ఉంటది అనే విధముగా ఉంటాడు. అందుకోసము సామెతల గ్రంథంలో ఉంటాయి 22వ అధ్యాయం, గొప్ప పేరును సంపాదించడము మంచిది, ఆ గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును సంపాదించడము చాలా అవసరముగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ విజ్డమైన, జ్ఞానమైన, ఈ యొక్క మరి శౌర్యమునైనా, అదేవిధంగా ఈ ఐశ్వర్యమునైనా సంపాదించుకోవడంలో మనం చూస్తే వీరిలో అతిశయమును వారిలో వారంతటే కనిపిస్తూ ఉంటుంది, కానీ దీ యొక్క దేవునిలో అతిశయము ఇతరులకు సహాయం చేసే వారి. అందుకోసము ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరకు వచ్చి, నేను అది చేసినాను, నేను ఇది చేసినాను, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో అన్ని కూడా నేను అవలంబించున్నాను, నేను తూచా తప్పకుండా పాటించినాను, నేనే గొప్పవాడినిగా ఉన్నాను అన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటాడు అంటే, నీ దగ్గర ఉన్న సంపద అన్ని కూడా పేదలకు పంచిపెట్టేసే వారందరికి ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆలోచించు
ఆలోచించు. అప్పుడు నీ గొప్పతనమును అతిశయించ ఏ దేని మీద అతిశయిస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని ఆలోచన చెప్తా ఉంటారు. ప్రియమైన వారలారా, అక్కడ మనం గమనించినట్లయితే మన అతిశయము ఒకవేళ మనం విజ్డమును బట్టి, మన జ్ఞానమును బట్టి, మన శౌర్యమును బట్టి, మన పొజిషన్ బట్టి, మన నాయకత్వం బట్టి, మన లీడర్షిప్ని బట్టి, మన ధనధాన్యం బట్టి, మన ఒక రిచెస్ని బట్టి, మన ఒక ఐశ్వర్యం బట్టి అతిశయించే వారిగా ఉంటే, వీరిలో మనము ఒకరితో పంచుకోలేని పరిస్థితిలో ఉంటే అది వ్యర్థముగా ఒకనాడు నశించిపోయే విధముగా ఉంటది అని సెలవిస్తాను. ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు చాలా విషయంలో మనం గమనించినట్లయితే గొప్ప గొప్ప విశ్వాసులు, జ్ఞానమైన వాళ్ళు, విశ్వాసమైన వాళ్ళు ఈ లోకం నుంచి తీసుకునే వెళ్లేదాకా వెళ్లేవారు ఏది కూడా ఏమీ తీసుకువెళ్లేవారు కాదు. ప్రియమైన వారా, అందుకోసం ఆరడుగుల జాగను మాత్రమే మనము ఈ లోకం నుండి సంపాదించుకునేది కేవలం ఆరడుగుల జాడను మాత్రమే, ఈ స్థలము మాత్రమే సంపాదించే వారిగా ఉంటాం. ఈ లోకంలో ఇన్ని జ్ఞానములు బట్టి నేను అంత జ్ఞానమవంతం, నీకన్నా నాకే ఎక్కువ తెలుసు, నీకన్నా నేనే అతిశయమును పొందుకుంటాను, నీకన్నా నేనే గొప్పవాడిని, నీకన్నా నేనే బలవంతుణ్ణి అని ఎప్పుడైతే మనం అతిశయిస్తామో ప్రియమైనలారా, అది ఒకనాడు ఏమై ఉంటుందంట, క్షీణించిపోతుంది, నశించిపోతుంది. అది ఏమాత్రం కూడా దేనికి కూడా పనికిరాని మురికి గుడ్డగా జీవించే వారిగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, దేవాది దేవుని ఒక వాక్యం ఏమంటుందంటే, దీన్ని బట్టి నువ్వు అతిశయించకు ప్రియులారా. అందుకోసము మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో సొలొమోను భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనము గమనించినట్లయితే, నీ సొబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మిక ఉంచుకొనుము. దేవుని యందు నమ్మిక ఉంచుకునడమే ప్రియమైన వారలారా మన జీవితం పట్ల అతిశయించే విషయముగా ఉండాలి. అందుకోసము జ్ఞానవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, గొప్ప పొజిషను, నాయకత్వము కలిగిన సొలొమోను రాజు వంటి వాడు ఇహలోకంలో ఎన్నటికీ జన్మించడని దేవుడే సాక్ష్యం చెప్పిన అటువంటి రాజే ఏమంటున్నాడంట, నీ స్వద్బుద్ధిని ఆధారము చేసుకునక దేవుని యందు అతిశయించు, దేవుని యొక్క అధికారముకు లోబడి ఉండు, దేవునిపై ఆధారము చేసుకొని నిన్ను నీవు సాత్వికునిగాను, నిన్ను నిన్ను దేవుని యొక్క అధికారానికి లోబడి జీవించు అని మరి వాక్యంలో సెలవు. అదేవిధంగా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనంలో మనము గమనించినట్లయితే, మరొకసారి అక్కడ సొలొమోను రాజు ఏమని సెలవిస్తున్నాడు అంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనంలో మనము గమనించినట్లయితే, యెహోవాకు విరోధమైన జ్ఞానమును వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ప్రియమైన వారలారా, యెహోవాకు విరోధమైన జ్ఞానమును, వివేచనను ఏది కూడా నిలువనే నిలవదు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంతగా మన జ్ఞానం సంపాదించినా అది ఒకవేళ దేవునికి విరోధిగా, దేవునికి విరోధి అంటే దేవునికి వ్యతిరేకముగా జీవించడము అని కాదు, కానీ అది కూడా ఒక భాగము, కానీ నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించలేని పరిస్థితి ఉంటే, నిన్ను వాళ్ళని పొరుగు వారిని గౌరవించలేని పరిస్థితులు ఉంటే, నిన్ను వలెని పొరుగు వారిని వారికి సహాయం చేయలేని పరిస్థితి, ఐశ్వర్యం, గొప్పతనము, జ్ఞానము నీకు కలిగి ఉన్నట్లయితే అది ఎన్నటికి కూడా నిలువనే నిలువని పరిస్థితిలో ఉంటాయి. అందుకోసము దానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకముగా ఏది కూడా నిలువనే నిలువదు. అందుకోసం ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ ప్రసంగి అక్కడ 9వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను, వడిగాలి వారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు, ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యుద్ధమునందు విజయము నుందరు, జ్ఞానం గలవారికి అన్నము దొరకదు, బుద్ధి మంతులకు వలన ఐశ్వర్యము కలదు అని అని సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, అందుకోసం మనం పాట పాడుకుంటాం, మనులు మాణిక్యములు ఏమున్నా, మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా
అన్నీ కూడా సున్నని. అందుకోసము మనం అతిశయించేది దేవుని యందు అతిశయించాలి ప్రియులరా. అందుకోసము దావీదు భక్తుడు ఏమని సెలవిస్తున్నంటే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించదు. ఈ రథము గుర్రము దేనికి సూచన అంటే బలానికి అధికారానికి సూచనగా చూస్తాం. అందుకోసం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయించుతారు, కానీ మనమైతే మన దేవుడని యెహోవాను నామమును బట్టి అతిశయించదు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే, గొప్ప గొప్ప నాయకులు దేవుని చేత ఏర్పరచబడిన గొప్ప నాయకులను సేవకులైన విశ్వాసులు అయిన వారి యొక్క జీవితములు చూస్తే, వారి అతిశయం ఎప్పుడు కూడా దేవునిపై ఆధార, వారు సొంత బలమును బట్టి సొంత శక్తిని బట్టి సొంత వివేచన బట్టి సొంత సంపాదన బట్టి సొంత ఆలోచనను బట్టి సొంత మరి చేసి సంపాదించుకున్న ప్రతిదాన్ని బట్టి అతిశయం పొందుకోలేదు ప్రియులారా. కేవలం దేవునిపై అతిశయం. అందుకోసం పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కొరకే అతిశయిస్తాను, చావైతే అది కూడా నేను అతిశయిస్తాను, ఎందుకంటే అది క్రీస్తు కొరకే అది నేను అతిశయించే వాడిగా ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేనిని బట్టి మనం అతిశయించాలి అని మనం చూసినట్లయితే, కీర్తనకారుడు 34:2 మనం చూసినట్లయితే, దావీదు రాసిన 34:2 చూస్తే, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని చూసి సంతోషిస్తున్నాను. ప్రియమైన వాళ్ళ దావీదు రాజు, అందుకోసం హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు భక్తుడే ఏమంటున్నంట, దేవుని యందు నేను అతిశయించుచున్నాను. ఇక్కడ సొలొమోను రాజు మహా జ్ఞానవంతుడు కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోగా యెహోవా అధికారానికి లోబడి అతిశయించు వారిగా, దేవునిపై అతిశయించు గొప్పతనమును మరి అతను జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు అతిశయ ప్రియమైన మన సంపద ఈ రోజు మన దగ్గర ఉంటుంది, రేపు ఇతరుల దగ్గరకు వెళ్తుంది. అది ఎప్పుడు కూడా మనం సంపాదించుకునే వారిగా ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కటి మన నేను ఎప్పుడైతే నా నేను సేవలోనికి వచ్చిన ప్రారంభంలో నాకు ఒకరు సలహా ఇచ్చి ఉన్నారు, నాకు జ్ఞాపకము చేసి ఉన్నారు. ఒక గొప్ప సేవకురాలు తనకు జ్ఞాపకము చేసి ఉన్నారు. ఏమని అంటే, నాయన మరి నువ్వు సేవలకు వెళ్తున్నావు కాబట్టి మూడు విషయాలకు చాలా మటుకు దూరముగా ఉండు. ఒకటి మనీ, రెండోది మగువ, మూడోది మందు. ఇవన్నీ అతిశయించడానికి ఆలోచించడానికి చాలా మరి ఆశ కలిగించేది అతిశయించేదిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికీ దూరంగా ఉండు అని ఎప్పుడు కూడా మరి హెచ్చరిస్తూ నాకు ఎప్పుడు కూడా మరి నాకు జ్ఞానము తెలియజేసినట్టు నాకు సహాయం చేసినట్లు మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అతిశయించడానికి లోకంలో చాలా ఉంటుంది ప్రభు ప్రియులరా. మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఇంట్లో మనం చూస్తే చాలా కొన్ని కొన్ని గృహాలలో చూస్తే ఎన్నో ప్రైజులు, ఎన్నో అవార్డులు మనకు కనిపిస్తుంటాయి. ఇవి 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 అని ఎన్నో కనిపిస్తాయి. కాబట్టి కానీ దేవుని యందు మనం అతిశయించే వారిగా మనం ఏమి సంపాదిస్తున్నాము అంటే, మన క్రియలని, మన క్రియగా ఒకరికి సహాయంగా ఉంటా, మన క్రియలు ఒకరికి దీవెనకరంగా ఉంటే, మన జ్ఞానము, మన తెలివి, మన బలము, మన ఐశ్వర్యము ఒకరిని ఆశీర్వదించే విధముగా ఉంటేనే అది దేవునికి సంతోషమైన అర్పణగా ఉంటుంది. అందుకోసము ఎవరైతే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అతిశయించడం దేవుని అందే అతిశయించాలి, ప్రభువునందు అతిశయించాలి. ఎందుకు అంటే ఆయననే సృష్టికర్త. నీ నా జీవితంలో కలిగించే ధనమైన, ఐశ్వర్యమైన, బలమైన, శక్తి అయిన, జ్ఞానమైన అవి అనుగ్రహించేది దేవుడు మాత్రమే. అందుకోసం సామెతల గ్రంథము 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనను ఆయన నోటి నుండి వచ్చునని సెలవిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా,
మనకు కలిగిన ప్రతిదీ, అది రూపాయైనా కానీ, మన బలమైనా కానీ, ఆయుష్ అయినప్పటికీ కానీ, విశ్వాసం అయినప్పటికీ కానీ, అది ఆలోచన అయినప్పటికీ కానీ, జ్ఞానమైనప్పటికీ కానీ, ఏదైనప్పటికీ కానీ, ప్రియమైన వాళ్ళరా, అది దేవుడు మనకు అనుగ్రహించినది. కాబట్టి దేవుని యందు మనము అతిశయించాలి. మనం సొంతగా అతిశయము పొందుకుంటాం. అందుకోసము మనం ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే, నీ దేవుడికి ఎందుకు, నీకు దేవుడికి ఎందుకు సంఘ అవసరమా, మీరే ఈ యొక్క పండుని తింటే దైవములుగా మారుతారు అని సెలవిస్తుంది. యు డోంట్ నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ ఆర్ ఎ హోలీ అండ్ డివైన్ పర్సన్. అందుకోసం నీ అందు నువ్వు అతిశయించుకో, నీ అందు నువ్వు బలపరచుకో, నీ అందు నువ్వు ఆశీర్వదించుకో, నీ అందు నువ్వు ప్రార్థించుకో, నీ అందు నువ్వు ప్రేమించుకో, నీ అందు నువ్వు ఆశీర్వదించుకో అని ఈ యొక్క లోకము మనకి బోధిస్తుంది. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో మనకు సెలవిస్తుంది ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని దీవించు, నిన్ను వల్లే నీ పొరుగు వారికి సహాయం చేయి, నిన్ను వల్లే నీ పొరుగు వారికి ఆశీర్వదించు, నిన్ను వల్లే నీ పొరుగు వారికి జ్ఞానం అందజేయి, నిన్ను వల్లే నీ పొరుగు వారికి బలముగా నిలబడు, నిన్ను వల్లే నీ పొరుగు వారికి ఆశీర్వాదకరంగా దీవించు అని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చూస్తే, శిష్యులకు ఎప్పుడు కూడా హి ఆల్వేస్ కన్ఫ్రంటెడ్ ఇస్ ఏమంటారు, వారితో ఉంటూ వారికి ధైర్యం చెప్పినట్లు చూస్తూ ఉంటాం. వారితో ఉంటూ వారిని, వారు ఎన్ని చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి తోడుగా ఉంటూ వారిని ధైర్యంగా ఉండి, నేనున్నాను ముందుకున్నాడు, నేనున్నాను నేను నడిపించేవాడను. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు మనకి ఎల్లప్పుడూ ఇమ్మానుయేలు దేవుడుగా మనకున్నాడు. ఎందుకంటే మనలో ఉండడానికి, మనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడుగా, ఎందుకంటే మనం దేవుని యందు అతిశయించే వారిగా ఉండాలి. అందుకోసము కీర్తనకారుడు 27వ వచనంలో చూస్తే, అక్కడ చూస్తే 27వ వచనంలో చూస్తే, దావీదు రాసిన 27వ కీర్తన 7వ వచనంలో చూస్తే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడని యెహోవాను నామమును బట్టి అతిశయించదము అని సెలవిస్తూ ఉంటాయి. 27వ కీర్తన 7వ వచనంలో చూస్తే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. 8వ వచనంలో మనం తిరిగి చూసినట్లయితే, 8-9వ వచనంలో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం యందు అతిశయించు వారు ఏవై ఉంటారంట, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. కానీ దేవుని మీద అతిశయించు వారు ఏ విధంగా ఉంటారంట, లేచి చక్కగా నిలిచి. అందుకోసం నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచి నిలబడదు. ఎందుకంటే దేవుడే వారిని చెయ్యి పట్టుకొని నడిపించేవాడు, దేవుడే వారిని దీవించేవాడు, దేవుని మందు అతిశయము పొందినవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో మనం దేనిని బట్టి అతిశయించే వారిగా ఉంటాం, మనకు ఉన్న ధనమును బట్ట, మనం సంపాదించిన ఆస్తిని బట్ట, మనకున్న ఆస్తిపాస్తులను బట్ట, మనం పొందుకున్న జ్ఞానమును బట్ట, మనం పొందుకున్న డిగ్రీలను బట్ట, మనం పొందుకున్న బలమును బట్ట, మనము అధికారమును బట్ట, మనం దేనిని బట్టి అతిశయించే వారిగా ఉంటున్నాము. ప్రియమైన వాళ్ళరా, మన అతిశయము ఒకవేళ దేవునితో ఉంటే అది ఏం చేస్తుందంటే, మనుషులతో ఐక్యపరిచి సమాధానము కలుపుతాను. ఒకవేళ ఈ ధనము, ఈ బలము, ఈ ఐశ్వర్యము మీద ఎప్పుడైతే మనము ఈ యొక్క అతిశయము పొందుకుంటామో, ఈ మనుషుల నుండి మనం ఏం చేస్తామంట, దూరము చేసేవారిగా ఉంటాం. అందుకోసం నేను గొప్పవాడిని, నువ్వు పేదవాడిని అని మనమే దూరం చేసా, నేను తెలివిని పొందినవాడిని, నేను జ్ఞానవంతుని, నువ్వు జ్ఞానం లేని వాడవని ఏం చేస్తామంట, వీ డివైడ్ అవసరం. అందుకోసము యేసుక్రీస్తు ప్రభుల వారు 12 శిష్యులను ఏర్పరచుకున్నాడు. అందులో ఉన్నారు, వారిలో ఉన్న బలహీనతలను చూడలేదు, కానీ ఆయన ఉన్నత సంకల్పము ఆయన వారిలో నెరవేర్చడము చూసినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు మనను కూడా పిలుస్తున్నావు. నువ్వు దేని గురించి అతిశయిస్తున్నావు? నీకున్న ధనమును బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న సంపదను బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న బలమును, నాయకత్వమును బట్టి, పొజిషన్ బట్టి, అధికారమును బట్టి నువ్వు అతిశయించు వారిగా ఉంటున్నావా అని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం అతిశయించడానికి కావాల్సిన ఒకటే ఒక కారణం,
ప్రభు యందు మనము అతిశయము పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఉచితమైన కృపను అనుగ్రహించి ఏ పాపములో మునిగిపోయి అగాధలోయ పడిపోయిన పరిస్థితిలో మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన కృపహస్తములను మనం లేవనెత్తి రక్షించి ఆయన మేలులను పొందుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఆయన మేలులను రుచి చూడడానికి భాగ్యం ఇచ్చిండు. ఆయన సంపదలను, ఆయన ఐశ్వర్యమును, ఆయన విశ్వాసమును, ఆయన ఆస్తిని సంపాదించుకోవడానికి, బలమును చేకూర్చుకోవడానికి ఆశీర్వదించిన దేవుని అందు మనము అతిశయించు వారిగా ఉండాలి ప్రియులారా. అందుని బట్టి ప్రియమైన వారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం దేవుని అందు అతిశయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబానికి సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఇటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈరోజు మేము విన్న వాక్యము అతిశయము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు వారికి ఉన్న అధికారమును బట్టి, కొందరు వారికి పొందుకున్న ఐశ్వర్యమును బట్టి, వారు సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి, వారు పొందుకున్న గొప్ప గొప్ప పొజిషన్లను బట్టి, గొప్ప గొప్ప నాయకత్వమును బట్టి, గొప్ప గొప్ప ఆలోచన విధానం బట్టి, గొప్ప గొప్ప జ్ఞానమును బట్టి, గొప్ప గొప్ప స్థితిగతులను బట్టి అతిశయించి వారిగా ఉంటున్నామేమో ప్రభువా. అవి ఒకనాడు నశించిపోయే కాలము, అవి ఒకనాడు ఈ లోకమును విడిచి వెళ్ళే కాలము. కానీ నీ ప్రేమ, నీ విశ్వాసము, నీవు చూపించిన రక్షణ, నీవు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభువా. నీవు నమ్మకమైన దేవుడు. నీవు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండు దేవుడు. నీవేయు అల్ఫయు, నీవేయు ఒమేగయు, నీవే ఆదియు, నీవే అంతమై ఉన్నావు ప్రభువా. మేము జీవిత కాలమంతయు ప్రభువా మా స్వనీతిని బట్టి, స్వబుద్ధిని బట్టి, మా సొంత ఆలోచనను బట్టి, మా సొంత శక్తిని బట్టి, మా సొంత బలమును బట్టి, సొంత జ్ఞానము బట్టి అతిశయించకుండా, ఇదిగో ప్రభువా నీవు విన్న వాక్యమును బట్టి నీ యందు మేము అతిశయించే వారిగా ఉంటాం. ఎందుకంటే నీ యందు మేము అతిశయించు వారిగా ఉంటే మేము అందరితో సహవాసము, ప్రేమ కలిగి జీవించు వారిగా ఉంటాం. సొంతంగా ఒకవేళ అతిశయించు వారిగా మేము కలిగి ఉంటే, ఇదిగో ప్రభువా మనుషులలో భేదాలను, మనుషులలో దూరమును పెంచువారిగా ఉంటున్నాం. అందుని బట్టే ఈ లోకంలో అనేకమైన అందరూ, ప్రజలందరూ ఉన్నప్పటికీ కూడా ఒకరి పట్ల ఒకరు మరి వారు దూరాన్ని పెంచుకుని వారిగా ఉంటున్నారు. నేను గొప్పవాడిని, నీవు పేదవాడిని, నేను ఐశ్వర్యవంతుని, నీవు ధనహీనుడివి, నేను ధనవంతుని, నువ్వు దరిద్రునివి, నేను జ్ఞానవంతుని, నీ జ్ఞానం లేనివాడిని, నేను చదువుకున్నవాడిని, నీవు చదువు లేనివాడిని, నేను ఆలోచన చేయువాడిని, నీకు ఆలోచన జ్ఞానము లేదు, నేను నాకు బలము పొందుకున్నవాడిని, నీవు బలహీనమైన వాడిని, నేను ఐశ్వర్యవంతుడను, నీవు ఐశ్వర్యం లేని వాడవు అని ప్రభువా. ఈ భేదాలని, ఈ లోకంలో ఉన్న ఆధిపత్యమును, ఈ లోకంలో ఉన్న సంపదలలో మాకు నేర్పించేది, ఇవన్నీ లోకంలో సహజము, ఈ ఉండుటనే మాకు లోకంలో గౌరవమైన, గర్వమైన, ప్రేరు అయిన, ప్రతిష్ట అయిన మాకు అనేకులు ఇస్తారు. కానీ యేసయ్యా, నీ యందు అతిశయించడము మాకు చాలా శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది ప్రభు. అట్టి శ్రేయస్కరమైన జీవితం మాకు కావాలి. ఎందుకంటే అది శాశ్వతమైనది ప్రభువా. ఈ లోకంలో మేము జీవించిన కాలము, మేము పొందుకున్న పొజిషన్ అయినప్పటికీ, సంపద అయినప్పటికీ, ఇవన్నీ ప్రభువా మేము సంపాదించినది కాదు ప్రభువా. ఇది నీవు అనుగ్రహించినది, నీ చిత్తంలో అనుగ్రహించినది ప్రభువా. మేము పొందుకున్నది అన్నీ కూడా నీ చిత్తంలో, నీ నిబంధనలో నీవు అనుగ్రహించిన మేలులను ప్రభువా. అవును ప్రభువా, అందుని బట్టే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము అని నీవు ఖండితముగా నీ వాక్యంలో సెలవిస్తుంది. అందుని బట్టి నీవు నాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ యందు నేను అతిశయిస్తున్నాను. నీవు అనుగ్రహించిన సంపదను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ యందు నేను అతిశయిస్తున్నాను. నీవు అనుగ్రహించిన బలమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ యందు నేను అతిశయిస్తున్నాను. మా బలము, మా ఐశ్వర్యము, మా శక్తియు, మా యొక్క అధికారము
అన్నీ కూడా ప్రభువా మా వలే మా పొరుగు వారికి వరకు మేము వాడుకునేవారుగా, వారిని దీవించేవారుగా, వారి కొరకు ప్రార్థించేవారుగా, వారి కొరకు సహాయం చేయవారుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను. నీ రాజ్యపు విస్తారణంలో మమ్మల్ని పాత్రులుగా వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాం. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసంలో, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను నీవే దర్శించు. వారి అతిశయము కేవలం నీ యందు ఉండేటట్టు సహాయం దయచేయి. వారు కేవలము ప్రభు యందు అతిశయించు వారిగా, ప్రభు యందు నిలుచుండు వారిగా, ప్రభు యందు వారు విశ్వాసము వెల్లడిపరచు వారిగా ఉండులాగున నీ కృపా సహాయము సన్నిధిని మెండుగా దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా నిదిన ఆహారం నేను మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధుల నుండి తేకాదుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే నా స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క కృప, త్రియేక దేవుని యొక్క సమాధానము, త్రియేక దేవుని యొక్క నడిపింపును మనకును మన కుటుంబాలకుని యహలోకమందు కాకుండా పరలోకమందు మన అతిశయముండు లాగున సమాధానకరమైన దేవుడు మనకు తోడు నీడ నడిపించి కాపాడునుగాక, ఆమేన్. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేసి.